ప్రైజ్ ది లార్డ్ అందరికి వందనాలు ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాగ్దానాన్ని చదువుకుందాం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం వేదకుడి మీకు దొరకను నిన్నటి రోజున అడుగుడి మీకు ఇవ్వబడను అనే వాగ్దానం గురించి చెప్పుకున్నాం ఈరోజు వేదకుడి మీకు దొరకను దేవుడు చెప్తున్నాడు మీరు వెదకండి మీకు దొరుకుతుందని చెప్తున్నాడు ఒకసారి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి 3వ దినాన పునరుద్ధానం అయిపోయిన తర్వాత మగ్దలేని మరి వచ్చి ఏడుస్తూ వెతుకుతూ ఉంటుంది అప్పుడు యేసుప్రభు అంటూ అడుగుతాడని అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని అడుగుతాడు చూసారా మగ్దలేని మరి యేసుప్రభుని వెతికింది పరిశుద్ధ గ్రంథంలో ఏం వెతకాలి మనం దేవుడు ఏమి వెతకమని చెప్తున్నాడు 4 విషయాలు ఈరోజు నేను త్వరగా చెప్తాను మీరందరూ మరి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆ వాక్యాలను చూడండి కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగాను దానికోసం వెతుకుతున్నాను అంటాడు దేనికోసం వెతుకుతున్నాడు ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను చూడటానికి ఆయన ఆలయంలో ధ్యానించటానికి తన జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసించాలని ఆయన వెతుకుతున్నాడంట ధ్యానించటానికి ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను చూడటానికి ఆయన వెతుకుతున్నట్లుగా మరి 27వ కీర్తన రాయబడింది అదే 27వ కీర్తన 8వ వచనంలో దేవుడు ఆయనతో అంటాడు నా సన్నిధి వెతుకుడని నేను నీతో సెలవీయగా ఆయన సన్నిధిని వెతకమని దేవుడు అడిగినప్పుడు దావీదు అంటాడు నీ సన్నిధిని నేను వెతుకుతానని నా హృదయం నీతో అనేను దేవుని సన్నిధిని వెతకాలంట తర్వాత 3వది చూడండి ఆయన ఉపదేశాన్ని ఎతకాలంటాడు కీర్తన గ్రంథం 119వ కీర్తన 94వ వచనం ఉపదేశము అంటే వాక్యము ప్రసంగం అభిషిక్తులైన సేవకులు చెప్తుండగా ఉపదేశం కొరకు మరి వెతకాలంట ఒకటి ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన ఆలయంలో ధ్యానించాలి ఆయన సన్నిధి వెతకాలి ఆయన యొక్క ఉపదేశాన్ని వెతకాలంట చూద్దాం ఇంకొక విషయం చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన నీతిని వెతకాలంట ఆయన రాజ్యాన్ని వెతకాలంట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు ఎవరైతే ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతారో వాళ్ళు ఆయన్ని కనుగొంటారంట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిని వెతకండి ఆయన ఉపదేశాన్ని వెతకండి ఆయన రాజ్యాన్ని వెతకండి ఆయన నీతిని వెతకండి ఆయన ప్రసన్నతను ఆయన ఆలయంలో ధ్యానించే భాగ్యాన్ని వెతకండి అప్పుడు సమస్తము దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ గల దేవానికి స్తోత్రాలు ఉదయకాల సమయంలో నిబిడరంతో ఆస్తమి వాగ్దానం కొరకు కనిపెట్టున్నారయ్యా వెదుకుడి మీకు అనుగ్రహిస్తానన్నావు ప్రభు వెదుకుడి దొరుకుతానన్నావు ప్రభు బిడ్డలు వెదికే వారికి చేయండి మీ ఆశీర్వాదాలు అన్నీ పొందుకునే కృప దయచండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేసి నీ కృపలో వర్తిల చేయమని ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాను తండ్రి ఆమేన్.